हाय फ्रेंड्स, टुडे आई एम गोइंग टू एक्सप्लेन द टॉपिक डिविजन्स. తెలుగులో భాగహారంలో అంటాం. డివిజన్స్ మీన్ రిపీటెడ్ సబ్ట్రాక్షన్. ఏదైనా నెంబర్ నుంచి రిపీట్గా సబ్ట్రాక్షన్ తీసివేయడాన్ని మనం డివిజన్ అంటాం. సో నో పార్ట్స్ ఆఫ్ డివిజన్. డివిజన్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? ఇన్ ఇంగ్లీష్ డివైజర్, డివిడెండ్ అండ్ కోషెంట్, ఫైనల్ రిమైండర్. ఇన్ తెలుగు విభాజకం, విభాజ్యం, భాగఫలం, శేషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఆఫ్ ద డివిజన్. డివిడెండ్ ఈజ్ డివైడెడ్ బై డివైజర్ టు ఫైండ్ కోషెంట్. భాగఫలాన్ని కనుక్కోవడానికి విభాజ్యాన్ని విభాజకంచే భాగించడాన్నే భాగహారం అంటాం. సమ్టైమ్స్ వీ విల్ గెట్ రిమైండర్ ఆల్సో. కొన్ని కొన్నిసార్లు మనకు శేషం అనేది మిగిలిపోతుంది. సో ద డివిజన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫార్మేట్ ఆఫ్ ద టర్మ్స్ ఇన్ ద డివిజన్. డివిడెండ్ డివైడెడ్ బై డివైజర్, ద విచ్ నెంబర్ ఈజ్ ద ఫస్ట్, ఇట్ ఈస్ కాల్డ్ డివిడెండ్. సో డివిడెండ్ డివైడెడ్ బై డివైజర్. వాట్ ఈస్ ద ఫార్మేట్? ఫస్ట్ ఉండే నెంబర్ని విభాజ్యం అండ్ సెకండ్ నెంబర్ని విభాజకం, అంటే ఈ నెంబర్ని ఈ నెంబర్ అనేది భాగిస్తుంది. సో డివిడెండ్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ ద మిడిల్, డివైజర్ హియర్. సో 2 to the 4 ఇక్కడైనా రాసుకోవచ్చు, పైన రాసుకోవచ్చు. 2 to the 4 దీనికోసం మనం తెలిసిన వాళ్ళైతే డైరెక్ట్గా చేయొచ్చు, తెలియకపోతే పక్కన టేబుల్ రాసుకోవాలి. 2 ones are 2, 2 to the 4. సో దానికి డివిడెండ్కి ఈక్వల్ కానీ దానికి స్మాలెస్ట్, దానికన్నా నియర్గా ఉన్న బిఫోర్ నెంబర్ని కానీ మనం రాసుకోవాలి. 2 to the 4, ద ఆన్సర్ ఈజ్ 4 divided by 2 = 2. సో ఇక్కడ కొన్ని టర్మ్స్ ఉంటాయి, అవి ఏంటంటే 10 divided by 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 divided by 10. జనరల్గా కొంతమంది ఏమనుకుంటారంటే 10ని 2తో డివైడ్ చేసినా, 2ని 10తో డివైడ్ చేసినా రెండు ఒకటే అని అనుకుంటారు. ఇలా ఇచ్చిన ఫార్మేట్ వాళ్ళు ఎలా రాసుకుంటారు, పెద్ద ఆల్వేస్ పెద్ద నెంబర్ని చిన్న నెంబర్ డివైడ్ చేస్తుంది అనేది వాళ్ళ మైండ్లో ఉంటుంది. ఇక్కడ కూడా 10 మిడిల్లో రాసేసుకొని 2 5s are 10 అని రాస్తారు, కానీ ఇది రాంగ్, అలా రాయకూడదు. ఇక్కడ ఇది ఫార్మేట్ ఏంటంటే ఇలా. సో ఈ ఇలా ఉన్నప్పుడు నెంబర్లు ఎలా చేయలేదు, డెసిమల్ డివిజన్లో వస్తుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ కండిషన్, ఆల్వేస్ ద ఫస్ట్ నెంబర్ ఓన్లీ డివిడెండ్, దట్ నెంబర్ వీ హ్యావ్ టు రైట్ ఇన్ ద మిడిల్ ఓన్లీ. డోంట్ టేక్ ద బిగ్గర్ నెంబర్ ఇస్ ద డివిజన్ అండ్ స్మాలర్ నెంబర్ ఇస్ ద డివైజర్. ఎప్పుడైనా సరే పెద్ద నెంబరే డివిడెండ్గా ఉంటుంది, చిన్న నెంబర్ డివైజర్గా ఉంటుంది అనుకోవడానికి లేదు. అండ్ ద సెకండ్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్ 5 and 25. సో దీంట్లో ఫస్ట్ ఇలా వన్ డిజిట్ నెంబర్ని డివైడ్ చేస్తున్నప్పుడు ఎలా చేయాలి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 25 ఉంది. సో సంబడి విల్ టెల్ దస్ ఇక్కడ 5 కన్నా ఫస్ట్ నెంబర్ స్మాల్గా, ఇది 1 digit నెంబర్ కాబట్టి 1 1 digit తీసుకోవాలి. మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మల్టిప్లికేషన్లో కానీ అడిషన్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ ఆల్వేస్ మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ చేస్తాం, కానీ ఓన్లీ డివిజన్లో మాత్రమే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ చేస్తాం. అది ఎందుకనేది, ఇప్పుడు మనం 25 rupees 5 members డివైడ్ చేసేటప్పుడు ఫస్ట్ 10 tens ని 20 rupees, 2 means 20 డివైడ్ చేసిన తర్వాత 5ని డివైడ్ చేస్తాం. సో ఆ కాన్సెప్ట్లో 5 కన్నా 2 స్మాల్ ఉంది. అలా అయినప్పుడు జనరల్గా అందరూ ఏం చెప్తుంటారంటే నెక్స్ట్ నెంబర్ని తీసుకోవాలి అని చెప్తుంటారు, కానీ అది రాంగ్, అలా రాయకూడదు. ఎందుకంటే 5 టేబుల్లో 2 ఎప్పుడు వస్తుందో చూడాలి, 2 or less than 2. మరి 5 టేబుల్లో 2 less than 2 ఎప్పుడు వస్తుంది అంటే
మన టేబుల్స్ నేర్పించేటప్పుడే రాంగ్గా నేర్పిస్తున్నాం. 5 1s of 5 కాదు, 5 0s of 0 నుంచి స్టార్ట్ చేయాలి. 5 0s of 0, 5 1s of 5, 5 2s of 10 ఇలా నేర్పించాలి. ప్రతి టేబుల్లోని కూడా 0తో మల్టిప్లై చేయాలి. సో హియర్ ఫస్ట్ 5 0s of 0, హియర్ 2 వీ విల్ గెట్. నెక్స్ట్ స్టెప్ వీ హ్యావ్ టు టేక్ ద నెంబర్ డౌన్. నౌ 5 5s of 25. ఇన్ ఏ నెంబర్ స్టార్టింగ్ 0 మీన్స్ దట్ ఈస్ నో వాల్యూ. సో దట్స్ వై ద ఆన్సర్ ఈజ్ 25 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ 5. దట్ ఈస్ ద ఆన్సర్. అండ్ ద సెకండ్ సి డోంట్ 2 4 1 2 డివైడెడ్ బై 3. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. సో మనం ఏ విధంగా తప్పు చేస్తామనేది నేను ఈ ప్రాబ్లంలో మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ 90% మెంబర్స్ ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మిస్టేక్స్ చేస్తారు. సో వీ హ్యావ్ టు రైట్ ద డివిడెండ్ ఇన్ ద మిడిల్. డివైజర్ ఇస్ ద 3. వీ హ్యావ్ టు ఫైండ్ ద కోషెంట్. 3 టేబుల్లో నార్మల్గా అందరు చేసే విధానం ఏంటి, 3 కన్నా 2 స్మాల్గా ఉంది, సో 2 నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. 24 3 8s of 24 అదే ఆన్సర్ పిల్లల మైండ్లో ఉంటుంది. ఇక్కడ 1 డౌన్ తీసుకున్నాం. నెక్స్ట్ 3 కన్నా 1 స్మాల్గా ఉంది, ఆటోమేటిక్గా నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్లో ఇక్కడ తీసుకున్నాం కదా, అదే కాన్సెప్ట్ పిల్లల మైండ్లో ఉంటుంది. అలా చేసినప్పుడు 3 4s of 12 ఇలా చేస్తుంటాం. ఇది 100% రాంగ్. మరి ఎలా చేయాలి? సి దిస్ ఇస్ ద కరెక్ట్ మెథడ్. 2 4 1 2 ఎప్పుడైనా సరే మనం 1 డిజిట్తో చేస్తే 1 డిజిట్ చూసుకోవాలి, 2 డిజిట్స్తో చేస్తే 2 డిజిట్ నెంబర్ని చూసుకోవాలి. ఇప్పుడు 1 డిజిట్స్తో చేస్తున్నాం కాబట్టి 3 3 కన్నా 2 స్మాల్, దెన్ 3 0s of 0 వీ హ్యావ్ టు టేక్ 0 ఓన్లీ. నౌ సబ్ట్రాక్షన్ చేస్తే 2 4. నౌ వీ హ్యావ్ టు చెక్ ఇన్ ద 3 టేబుల్ వెన్ 24 విల్ కమ్. 3 8s of 24, 0 రిమైండర్. నౌ వీ హ్యావ్ టు టేక్ అనదర్ నెంబర్ టు ద డౌన్. నౌ 1 ఈజ్ ద లెస్ దెన్ 3, దెన్ అగైన్ వీ హ్యావ్ టు డూ 3 0s of 0. డోంట్ టేక్ ద నెక్స్ట్ నెంబర్, ఎవ్రీ టైమ్ 1 1 నెంబర్ ఓన్లీ. సో 1 రిమైండర్ విల్ కమ్. నెక్స్ట్ టేక్ 2 టు ద డౌన్. నౌ 3 4s of 12, ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 0. దిస్ ఈస్ ద కరెక్ట్ మెథడ్, కరెక్ట్ వే టు ద డివిజన్. 3 2 4 1 2 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ ఆన్సర్ 8 0 4. సో టు చెక్ ద అవర్ ఆన్సర్ ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్, ద మెథడ్ ఈజ్ డివిడెండ్. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఇది మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కదా అని చెక్ చేసుకోవడానికి ఉన్న మెథడ్ ఏంటంటే, డివిడెండ్కి డివైజర్ ఇంటూ కోషెంట్ చేసి రిమైండర్ని యాడ్ చేస్తే మనకి డివిడెండ్ రావాలి. ఇది మనకున్న చెకింగ్ మెథడ్. సో ఫస్ట్ ఆన్సర్ ఇది ఎలా రాంగో చెక్ చేద్దాం. 84 కోషెంట్ అండ్ డివిడెండ్ 3 3 ఇంటూ 84, రిమైండర్ 0 ఉంది ఆటోమేటిక్. సో 84 ఇంటూ 3, 3 4s of 12, 3 8s of 24 ప్లస్ 1 25, 252 ప్లస్ 0. సో ఆన్సర్ ఈస్ 252. బట్ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద డివిడెండ్. డివిడెండ్ ఈజ్ అ 2 4 1 2, 2 4 1 2కి 250 ఈక్వల్ కాలేదు. సో మనకు వచ్చిన 84 ఆన్సర్ అనేది రాంగ్. మరి సెకండ్ ప్రాసెస్లో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, 804 ఇంటూ డివైజర్ 3. 804 ఇంటూ 3, 3 4s of 12, 3 0s of 0 ప్లస్ 1 1, 3 8s of 24, 2 4 1 2, ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద డివిడెండ్. సో మనం చేసిన ఆన్సర్ అనేది
करेक्ट 2412 ईक्वल टू द 2412. डिविडेंड इज ईक्वल डिवाइजर इंटू क्वेश्चन प्लस रिमाइंडर. इधी मन चेक चेसुकोवాల్సిన मेथड. एंड फॉर सपोज 25, दिस इज अ टू डिजिट नंबर 25. वी आर डूइंग 100 डिवाइडेड बाय 25. दिस इज प्रॉब्लम. सो 100 इज द डिविडेंड, वी हैव टू राइट इन द मिडिल. 25 इज द डिवाइजर. हियर टू डिजिट नंबर, सो वी हियर ऑल्सो वी हैव टू टेक टू डिजिट. 10 इज द लेस देन 25, देन 25 जीरो इज अ 0 एंड 0 1. नेक्स्ट वी हैव टू टेक द नेक्स्ट नंबर. नॉट वन इन द 25 टेबल, वेन 100 विल कम 25. 4 इज अ 0 4 मीन्स 4 ओनली. सो 100 divided by 25 is equal 4. That is the answer. If you take the two digit number, we have to take here also two digit. If you take here three digit number, we have to take here three digit. And one more important concept in the division zone. See, if you divide 300 divided by 3 means 300. See here, 3 3, 3 1s are 3. After 2 0s are there, then some teachers will tell us take directly 2 0s here, but that is not correct. Why? Because we have to take the 0 here, and 3 0s are 0, again the 0, 3 0s are 0, then only we will get correct answer. Why? Because same, I will explain here. 3003 divided by 3. This is our problem. See here, 3003. 3 1s are 3. After 2 0s are there. After 1 is 3 is there. So 3 0s are 0. Again 3 0s are 0. Now this 3, 3 1s are 3. This is a correct method to do the division. Next number, divide 7 to 10. See here, 7 is the one digit number, so here we have to take only one digit, 2. 2 is the less than 7, that's why 7 0 is a 0. Next we have to take 1. 7 3 is a 21. 21 after this is 0, here 0 will come. Next 0, 7 0 is a 0. See here, 0 3 0. Here this is the ones place, tens place, hundred place. So tens place 3 is there, it means 30. 100 place 0 means 0 is there, that's why there is no value. 0 100 means 0 only. 3 tens means 30. 0 1s means 0. So 3 tens means 30. This value is 30. That's why wherever first 0 will come means that is valueless. So the answer is 210 divided by 7 is equal to 30. So thank you friends. We will discuss some other examples in next video. I will explain there the decimal division also.